డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఈ రోజు ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే చూడండి, మైగ్రేషన్ ఆఫ్ ఫిషెస్. మైగ్రేషన్ ఆఫ్ ఫిషెస్ దీన్నే తెలుగులో ఏమంటారంటే చేపలు వలస పోవడం అంటారు. మరి ఈ మైగ్రేషన్ ఆఫ్ ఫిషెస్ దేనికోసం జరుగుతుంది? మైగ్రేషన్ ఆఫ్ ఫిషెస్ దేనికోసం జరుగుతుంది అంటే చూడండి, స్పావింగ్ కోసం జరుగుతుంది, అంటే ఎగ్స్ పెట్టడం కోసం. అదే షెల్టర్ కోసం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఫుడ్ కోసం జరుగుతుంది. ఈ మూడు పర్పసెస్ కోసం ఏం చేస్తుందంటే ఫిషెస్ అనేది మైగ్రేషన్ అవుతాయి. మైగ్రేషన్ అనేది ఏంటంటే కొన్ని ఫిషెస్ అనేది లాంగ్ టైం మైగ్రేషన్ చేస్తాయి, కొన్ని ఫిషెస్ అనేది షార్ట్ టైం మైగ్రేట్ చేస్తాయి. లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం, అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ కూడా చేస్తాయి. కొన్ని చేపలు ఏం చేస్తాయంటే షార్ట్ డిస్టెన్స్ అనేటివి మైగ్రేషన్ అనేది చేస్తాయి. ఓకే, ఆ మైగ్రేషన్ ఎందుకోసం చేస్తాయంటే ఈ మూడు పర్పస్లో ఏదైనా ఒకటి కావచ్చు. కొన్ని చేపలు మనకు తెలుసు ఒకే రీజియన్లో ఉంటాయి. మైగ్రేషన్ అనేది వర్టికల్గా హారిజెంటల్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేపలు ఏం చేస్తాయంటే సముద్రంలో ఉండే చేపలు అయితే సముద్రం యొక్క అడుగు భాగంలో ఉండే వాటికి లైట్ కావాల్సినప్పుడు ఏం చేస్తాయంటే వర్టికల్గా పైకి వచ్చేస్తాయి. మళ్ళీ లైట్ డిసపియర్ అయిపోయినప్పుడు ఏం చేస్తాయంటే మళ్ళీ అడుగు భాగానికి రావడానికి మళ్ళీ అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో మైగ్రేట్ అవుతాయి, అంటే కింది భాగానికి మైగ్రేట్ అవుతాయి. ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైగ్రేషన్స్ అనేటివి ఉన్నాయి. ఇలాంటి మైగ్రేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మైగ్రేషన్స్, ఇక్కడ మైగ్రేషన్ అంటే ఏంటంటే ఏ విధంగా అన్నా జరగవచ్చు, అంటే సముద్రం నుండి నదులకైనా మైగ్రేట్ కావచ్చు, నదుల నుండి సముద్రాలకైనా మైగ్రేట్ కావచ్చు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సముద్రాల నుండి సముద్రంలోకి మైగ్రేట్ కావచ్చు, అంటే మెరైన్ వాటర్ నుండి మెరైన్ వాటర్లోకి, అదేవిధంగా ఫ్రెష్ వాటర్ నుండి ఫ్రెష్ వాటర్ కూడా మైగ్రేట్ కావచ్చు, అంటే రివర్స్ నుండి రివర్స్లోకి మైగ్రేట్ కావచ్చు, ఒకే రివర్లో కూడా మైగ్రేట్ కావచ్చు, ఓకే ఓషన్లో కూడా మైగ్రేట్ కావచ్చు, లేదంటే సీ ఒకే సీలో కూడా మైగ్రేట్ కావచ్చు. ఈ విధంగా మైగ్రేషన్స్ అనేటివి చాలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. చూడండి, మేజర్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఈ క్లాస్లో మనం చదవబోతున్న టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ అనాట్రోమస్ మైగ్రేషన్. సెకండ్ వన్ వచ్చేసి చూడండి, కెటాడ్రోమస్. థర్డ్ వన్ వచ్చేసి చూడండి, ఓసినోడ్రోమస్. ఫోర్త్ వన్ పొటామోడ్రోమస్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే అనాట్రోమస్ మైగ్రేషన్ అని చూద్దాం. ఫస్ట్ చూడండి, అనాట్రోమస్ మైగ్రేషన్ అంటే ఏంటి అంటే చూడండి, సీ నుండి ఫ్రెష్ వాటర్కి మైగ్రేట్ అవ్వడం. సీ నుండి ఫ్రెష్ వాటర్కు మైగ్రేట్ అవుతే ఏమంటారు అంటే అనాట్రోమస్ మైగ్రేషన్ అంటారు. అదేవిధంగా కెటాడ్రోమస్ మైగ్రేషన్ అంటే ఏంటంటే ఫ్రెష్ వాటర్ నుండి సీకి మైగ్రేట్ అవుతే దాన్ని ఏమంటారంటే కెటాడ్రోమస్ మైగ్రేషన్ అంటారు. ఓసినోడ్రోమస్ మైగ్రేషన్ అంటే ఏంటంటే వితిన్ ఓషన్, అంటే వితిన్ ఓషన్లో మైగ్రేట్ అవుతే దాన్ని ఏమంటారంటే ఓసినోడ్రోమస్ అంటారు. పొటామోడ్రోమస్ అంటే ఏంటంటే వితిన్ ఫ్రెష్ వాటర్, వితిన్ ఫ్రెష్ వాటర్లో మైగ్రేట్ అవుతే దాన్ని ఏమంటారంటే పొటామోడ్రోమస్ మైగ్రేషన్ అనేసి చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అనాట్రోమస్ మైగ్రేషన్ సీ నుండి ఫ్రెష్ వాటర్కి వస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, సాల్మన్ ఫిషెస్. ఈ సాల్మన్ ఫిషెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఫిషెస్. ఇవి ఏం చూస్తాయి అంటే అనాట్రోమస్ మైగ్రేషన్ అనేది చూస్తాయి. మరి అనాట్రోమస్ మైగ్రేషన్ అంటే సీలో నుండి ఫ్రెష్ వాటర్కి వస్తాయి. సీలో ఉండే ఫిషెస్ ఏంటి అంటే సాల్మన్ ఫిషెస్. ఆ సాల్మన్ ఫిషెస్ దేనికోసం ఫ్రెష్ వాటర్కి వస్తాయంటే స్పావింగ్ కోసం ఫ్రెష్ వాటర్కి వస్తాయి. స్పావింగ్ అంటే ఏంటంటే ఎగ్స్ లే చేయడం కోసం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ సాల్మన్ ఫిషెస్కు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఏవైతే సాల్మన్ ఫిషెస్ మైగ్రేట్ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సీ నుండి ఫ్రెష్ వాటర్కి మైగ్రేట్ అవుతున్నాయో, ఆ మైగ్రేషన్ అనేది పక్కాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటి యొక్క పేరెంట్స్ లేదంటే ఆ పేరెంట్స్ యొక్క పేరెంట్స్ ఎక్కడైతే ఎగ్స్ లే చేశాయో, ఎక్కడైతే ఎగ్స్ లే చేసావో, ఏ ప్లేస్లో అయితే ఎగ్స్ లే చేసాయో, అదే ప్లేస్కి ఈ ఫిషెస్ అనేటివి మైగ్రేట్ అవుతాయి.
మైగ్రేట్ అయ్యి ఆ ప్లేస్లో ఏం చేస్తాయంటే ఎగ్స్ అనేటివి లేచేస్తాయి. మరి ఏ విధంగా మైగ్రేషన్లు అనేది జరుగుతుందో ఒకసారి చూద్దాం. సాల్మాన్ ఫిషెస్ మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తాయి అంటే చూడండి, మేలు ప్లస్ ఫీమేల్ రెండు కూడా మైగ్రేట్ అవుతాయి. మేలు అండ్ ఫీమేల్ రెండు కూడా మైగ్రేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. మెనీ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అవి ఎక్కడ రీచ్ అవుతాయి అంటే ఫ్రెష్ వాటర్కు రీచ్ అవుతాయి. ఫ్రెష్ వాటర్కు రీచ్ అయిన తర్వాత స్పెసిఫిక్ స్పేస్ అనేది అవి ఐడెంటిఫై చేసి ఆ స్పేస్లోనే ఏం చేస్తాయంటే ఈ ఫిషెస్ అనేటివి ఎగ్స్ అనేటివి లే చేస్తాయి. ముందు చూడండి, ఎప్పుడైతే దీ వీటి యొక్క గోనాడ్స్ గోనాడ్స్ మెచ్యురేషన్ అవుతాయో, గోనాడ్స్ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కావచ్చు, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కావచ్చు, అంటే ఎగ్స్ను ప్రొడ్యూస్ చేసే ఓవరీస్ కావచ్చు, స్పర్మ్ను ప్రొడ్యూస్ చేసే టెస్టిస్ కావచ్చు, ఈ రెండు మెచ్యూర్డ్ అయినప్పుడు ఏం చేస్తాయి అంటే మైగ్రేషన్ స్టార్ట్ చేస్తాయి. మైగ్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత వీటిలో కొన్ని చేంజెస్ అనేటివి వస్తాయి. చూడండి, మెచ్యురేషన్ ఎప్పుడైతే జరుగుతున్నాయో, మైగ్రేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాయో, ఆ మైగ్రేషన్లో ఏం చేస్తాయంటే ఇవి ఫుడ్ అనేది తీసుకోవు, ఫీడింగ్ అనేది ఆపేస్తాయి. ఫీడింగ్ ఆపేయడం వల్ల ఇవి ఏమవుతాయంటే వెయిట్ లాస్ అనేటివి జరుగుతాయి, వెయిట్ లాస్ అనేది జరుగుతాయి, చాలా సన్నగా అయిపోతాయి. ఇప్పుడు చూడండి, దీనిలో ఏం జరుగుతుందంటే చేంజెస్, క్యారెక్టరిస్టిక్ చేంజెస్, స్పాట్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ ఫిషెస్ మీద స్పాట్స్ అనేటివి ఏర్పడతాయి, ఒక రకమైన డార్క్ స్పాట్స్ లైట్ స్పాట్స్ అనేటివి ఏర్పడతాయి. ముఖ్యంగా చూడండి, స్పాట్స్ ఫీమేల్స్లో వచ్చేసేసి ఏ విధంగా ఉంటాయంటే చూడండి, డార్క్ స్పాట్స్ ఉంటాయి. డార్క్ అంటే ఇప్పుడు బ్లాక్ కలర్ ఏ విధంగా ఉందో అలాంటి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో స్పాట్స్ ఏర్పడతాయి. ఇదే టైంలో ఈ మైగ్రేషన్ జరిగి స్పాయింగ్ జరుగుతున్న టైంలో ఏంటంటే యాక్చువల్గా ఇవి సిల్వర్ కలర్లో ఉంటాయి. బేసిక్గా ఇవి సిల్వర్ కలర్లో ఉంటాయి, సిల్వర్ కలర్ నుండి రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది, రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఈ విధంగా మేల్స్ను ఫీమేల్స్లో రెండింటిలో జరిగే చేంజెస్, ఫీడింగ్ తీసుకోవు, వెయిట్ లాస్ అవుతాయి, స్పాట్స్ అనేవి ఏర్పడతాయి. అవి స్పాట్స్ అనేవి ఫీమేల్లో డార్క్గా ఉంటాయి, సిల్వర్ కలర్లో ఉన్న మేల్స్ ఫీమేల్స్ కూడా రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఏంటి అంటే చూడండి, మేల్స్లో కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి జనరేట్ అవుతాయి. మేల్స్లో ఎస్పెషల్గా ఏంటి అంటే చూడండి, దాని యొక్క జాస్, దాని యొక్క దౌడలు అనేటివి లార్జ్గా కన్వర్ట్ అవుతాయి, అంటే లెంతీగా కన్వర్ట్ అవుతాయి, సారీ లెంత్, దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా దాని యొక్క ఆ లెంత్ ఏ విధంగా తయారవుతుంది అంటే థిన్గా తయారవుతుంది, అంటే పల్చగా తయారవుతుంది. అదేవిధంగా దాని యొక్క థిన్ లెంత్ థిన్నులుగా తయారవుతుంది, ఆ జాస్ థిన్గా తయారవుతాయి, పొడుగుగా తయారవుతాయి. దానిలో టీత్స్ అనేటివి థిక్గా తయారవుతాయి, టీత్స్ థిక్ ఆర్ స్ట్రాంగ్గా తయారవుతాయి. అదేవిధంగా ఈ చేప చూడడానికి దాని యొక్క జాస్ ఏ విధంగా కనబడితే ఒక హుక్ లాగా కనబడతాయి. ఏ విధంగా అంటే ఈ విధంగా హుక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా దీంట్లో జాస్ అనేది కనబడుతుంది. ఇవి దీనిలో జరిగే చేంజెస్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ విధంగా ఎగ్స్ లే చేస్తాయో చూద్దాం. స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అంటే, ఈ స్పెసిఫిక్ ప్లేస్లో ఫీమేల్ సాల్మాన్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఫీమేల్ సాల్మాన్ ఫిష్ ఏం చేస్తుంది అంటే కొన్ని హోల్ అనేది చేస్తుంది, ఆ అడుగు భాగంలో హోల్ అనేది చేస్తుంది, షాలో అంటారు దాన్ని. ఆ హోల్ చేసేసి ఏం చేస్తుంది అంటే అక్కడ ఏం చేస్తుంది, ఎగ్స్ అనేది లే చేస్తుంది. ఎగ్స్ లే చేసిన తర్వాత ఇదే ఎగ్స్ పైన ఏం చేస్తుందంటే మేల్ ఏం చేస్తుందంటే స్పర్మ్ని రిలీజ్ చేస్తుంది, అదే ఎగ్స్ పైన స్పర్మ్ని రిలీజ్ చేస్తుంది. ఈ స్పర్మ్ ఎగ్స్ రెండు కలిసి ఏం జరుగుతుందంటే ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఎగ్స్ స్పర్మ్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫీమేల్ ఏం చేస్తుందంటే తన తోకతో ఒక పలుచని ఒక పొరని అంటే శాండ్ కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎగ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఒక చిన్న లేయర్ని ఫామ్ చేస్తుంది. ఆ లేయర్ ఫామ్ చేయడం వల్ల ఈ ఎగ్స్ అనేటివి ప్రిడేటర్ నుండి తప్పించుకుంటాయి, అది ఆ పర్పస్. ఇది ఈ విధంగా ఎగ్స్ అనేటివి ఎక్కడ ఫ్రెష్ వాటర్లో లే చేస్తున్నాయి సాల్మాన్ ఫిషెస్. ఇక్కడ ఏంటి అంటే ఫీమేల్ సాల్మాన్ అనేది ఏం చేస్తుందంటే ఎగ్జాస్ట్ అయిపోతుంది, దానిలో ఎనర్జీ మొత్తం అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఫీమేల్ ఏం చేస్తుందంటే మళ్ళీ రిటర్న్ టు ది సీక్ అనేది వస్తుంది, కానీ ఎగ్జాస్ట్ అయిపోయిన మేల్ మాత్రం అది ఆ సీలోకి రాకుండా ఫ్రెష్ వాటర్లోనే ఉండిపోతుంది.
ఇది సాల్మాన్కు సంబంధించిన అనడ్రోమస్ మైగ్రేషన్. అనడ్రోమస్ మైగ్రేషన్ ఏ విధంగా జరుగుతుందంటే ఈ విధంగా జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అదేవిధంగా చూడండి, అనడ్రోమస్ మైగ్రేషన్లో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సాల్మాన్తో పాటు ఇండియన్ హాగ్ అంటారు, ఇండియన్ హ్యాగ్ అంటారు, దీన్నే హిల్సా హిల్సా అని కూడా పిలుస్తారు. హిల్సా హిల్సా, ఈ హిల్సా హిల్సా అనేది కూడా ఇండియన్ ఫిష్. ఈ ఇండియన్ ఫిష్ యాక్చువల్గా ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఈ ఇండియన్ ఓషన్లో నుండి ఏం చేస్తుందంటే చాలా దూరం ఫ్రెష్ వాటర్లోకి మైగ్రేట్ అవుతుంది. ఈ విధంగా మైగ్రేట్ అయిపోయిన ఈ ఫిష్ ఏం చేస్తుంది అంటే ఇదే సేమ్ విధంగానే మైగ్రేషన్ అనేది చూయించేసేసి ఎగ్స్ అనేది లే చేస్తుంది. ఓకే, ఎగ్స్ లే చేసి ఫైనల్గా ఏం చేస్తుందంటే మళ్ళీ ఫీమేల్ అనేది రిటర్న్ టు ది ఇండియన్ ఓషన్కి వచ్చేస్తుంది. ఇది దీనికి సంబంధించిన అనడ్రోమస్ మైగ్రేషన్. కమింగ్ టు ది కెటాడ్రోమస్ మైగ్రేషన్. ఓకే, కెటాడ్రోమస్ మైగ్రేషన్, కెటాడ్రోమస్ మైగ్రేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కెటాడ్రోమస్ మైగ్రేషన్ అంటే ఫ్రెష్ వాటర్ నుండి సీ వాటర్లోకి వెళ్ళడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈల్ ఫిష్, ఈల్ చేపలు. ఈల్ చేపలు ఏం చేస్తాయి? ఈల్ చేపలు ఏం చేస్తాయంటే ఫ్రెష్ వాటర్ నుండి సీ వాటర్లోకి వెళ్తాయి. ఫ్రెష్ వాటర్లో నుండి సీ వాటర్కి వెళ్ళిన తర్వాత సీ వాటర్ లోపల ఏం చేస్తాయంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఏం చేస్తాయంటే ఎగ్స్ని అనేది లే చేస్తుంది. ఎగ్స్ని అనేది లే చేస్తుంది. ఎగ్స్ని లే చేసిన తర్వాత సేమ్ సిమిలర్గానే ఈ విధంగా లే చేసిన తర్వాత ఆ ఎగ్స్ ఏదైతే ఫీమేల్ ఉంటుందో ఫీమేల్ రిటర్న్ టు ది ఫ్రెష్ వాటర్లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మేల్ అనేది ఎగ్జాస్ట్ అయిపోయి ఈవెన్ చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎగ్స్ని లే చేసిన తర్వాత ఎగ్స్ స్పర్మ్స్ కలిసి ఫెర్టిలైజేషన్ అనేది జరిగింటాయి. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే దాని నుండి యంగ్ వన్స్ అనేటివి వస్తాయి. యంగ్ వన్ ఈల్ పీసెస్ వచ్చేసిన తర్వాత ఆ యంగ్ వన్ ఈల్ పీసెస్ ఏం చేస్తాయి అంటే చూడండి, సముద్రం యొక్క ఇక్కడ ఏంటి ఫ్రెష్ వాటర్ సీ వాటర్కు సముద్రం యొక్క పై భాగంలోకి వస్తాయి. పై భాగంలోకి 2 to 3 ఇయర్స్ అనేటివి వచ్చేసి అక్కడే ఏం చేస్తాయంటే మైగ్రేషన్ కాకుండా అక్కడే తన జీవితం అనేది గడుపుతాయి. ఈ విధంగా ఏం చేస్తాయంటే ఇవి ప్లాంక్టన్ను తినేసి బతుకుతుంటాయి. ప్లాంక్టన్ అంటే సముద్రం యొక్క పై భాగంలో ఉండే చెట్లు, అలాంటి ప్లేసెస్ ఏవైతే ఉంటున్నాయో ఆ ప్లేస్లో ఏం చేస్తాయంటే ఇవి తినేసి బతుకుతున్నాయి. ఈ 2 to 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇవేం చేస్తాయంటే మళ్ళీ చూడండి, సీ నుండి మళ్ళీ ఫ్రెష్ వాటర్లోకి మైగ్రేట్ అవుతాయి. ఫ్రెష్ వాటర్లోకి మైగ్రేట్ అయిన ఏ కండిషన్లో అవుతాయంటే అడల్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మైగ్రేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫామ్ అయిన ఈల్ ఫిషెస్ సీ వాటర్ నుండి అగైన్ ఫ్రెష్ వాటర్లోకి వస్తాయి. ఫ్రెష్ వాటర్లోకి వచ్చేసిన తర్వాత ఆ ఫ్రెష్ వాటర్ నుండి మళ్ళీ అగైన్ సీలోకి పోతాయి. ఈ విధంగా మైగ్రేషన్ అనేది జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఎగ్స్ స్పావ్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏమొస్తాయంటే యంగ్ కన్నా ముందు లార్వల్ స్టేజ్ వస్తాయి. ఈ లార్వల్ స్టేజ్ నుండి యంగ్ అనేసి వస్తాయి. ఈ లార్వల్ స్టేజ్లో ఉన్న ఈ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్, లార్వా స్టేజ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఆకులు ఏ విధంగా ఉంటాయి, ఆ ఆకు రూపంలో ఉంటాయి, వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. లీఫ్ లైక్ ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్స్ అయినటువంటి లార్వల్ స్టేజ్ని ఏమంటారంటే లెప్టోసెఫాలిస్ అంటారు. ఈ లెప్టోసెఫాలిస్ అనేటివి ఈ విధంగా 2 to 3 ఇయర్స్ అనేటివి గ్రోత్ అనేది జరిగేసేసి అడల్ట్గా ఫామ్ అవుతాయి. ఈ అడల్ట్గా ఫామ్ అయిన ఈల్ ఫిషెస్ని ఏమంటారంటే ఎలివర్స్. ఈ ఎలివర్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ సీ నుండి ఫ్రెష్ వాటర్లోకి మైగ్రేట్ అవుతాయి. ఫ్రెష్ వాటర్లో తన యొక్క గ్రోత్ అన్ని అడల్ట్ కండిషన్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ స్పా చేయాల్సిన టైంలో ఏమవుతాయంటే ఫ్రెష్ వాటర్ నుండి ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేంటంటే కెటాడ్రోమస్. ఆ తర్వాత చూడండి, ఓసనోడ్రోమస్. ఓసనోడ్రోమస్లో ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఓసనోడ్రోమస్ అనేది స్పావింగ్ కోసం జరగదు, అంటే ఎగ్స్ పెట్టడానికి తన యొక్క రిప్రొడక్షన్ పెంచుకోవడానికి జరగదు. ఇక్కడ ఓసనోడ్రోమస్ దేనికోసం జరుగుతుందంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడానికి కోసం మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓషన్లో ఒక ప్లేస్లో ఫుడ్ అయిపోయింది అనుకో, అదే ఓషన్లో వేరే ప్లేస్లో ఎక్కడన్నా ఫుడ్ దొరుకుతున్నట్టయితే ఏం చేస్తుందంటే అదే ఓషన్ టు ఓషన్ విత్ ఇన్ ఓషన్ ఒకే ఓషన్లో ఏం చేస్తుందంటే
ఎక్కడైతే ఫుడ్ అయితే అయిపోతుందో ఆ ప్లేస్ నుండి ఫుడ్ రిచ్ సోర్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాకి ఏం చేస్తాయంటే ఫిషెస్ అనేటివి మైగ్రేట్ అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కాడ్ ఫిషెస్. కాడ్ ఫిషెస్ వచ్చేసేసి ఓసెనోడ్రోమస్ కి ఎగ్జాంపుల్. ఆ తర్వాత చూడండి పొటామోడ్రోమస్. ఈ పొటామోడ్రోమస్ అంటే ఏంటి అంటే చూడండి, ఫ్రెష్ వాటర్, విత్ ఇన్ ఫ్రెష్ వాటర్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెట్రోమైజాన్. ఈ పెట్రోమైజాన్స్ ఏం చేస్తాయంటే చూడండి, ఫ్రెష్ వాటర్ లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రివర్ ఇట్లా పోతూ ఉంది అనుకోండి, ఇన్ దిస్ డైరెక్షన్, అంటే వాటర్ ఈ డైరెక్షన్ లో ఈ విధంగా పోతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే పెట్రోమైజాన్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఎగ్స్ లే చేయడానికి, ఇక్కడ సూటబుల్ కండిషన్స్ ఎక్కడైనా లేదనుకుంటాం, సూటబుల్ కండిషన్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాయంటే ఈ పెట్రోమైజాన్స్ అనేటివి ఎగ్స్ లే చేయడానికి ఏం చేస్తాయంటే స్పావింగ్ చేయడానికి ఆపోజిట్ టు ది వాటర్, వాటర్ ఫ్లోకి ఆపోజిట్గా ఏం చేస్తాయంటే ఈ పెట్రోమైజాన్ ఫిషెస్ అనేటివి ఈ డైరెక్షన్లో మూవ్మెంట్ చూస్తాయి. ఆపోజిట్ టు ది వాటర్ ఫ్లో, స్లోప్ ఎక్కడ ఉంటుందో వాటర్ ఫ్లో అక్కడ ఉంటుంది, కానీ ఆ వాటర్ ఫ్లోకి ఆపోజిట్గా ఈ ఫిషెస్ అనేటివి మైగ్రేట్ అవుతాయి. మైగ్రేట్ అయ్యి సమ్ ప్లేసెస్ ఎక్కడైతే సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తాయంటే ఇవి ఎగ్స్ లే చేస్తాయి. ఎగ్స్ లే చేసేసిన తర్వాత ఈ ఎగ్స్ అనేటివి హ్యాచ్ అవుతాయి, అంటే పొదుగుతాయి. పొదిగేసేసి పిల్లలు వస్తాయి. పిల్లలు మళ్ళీ ఏం చేస్తాయంటే తన మదర్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వచ్చేస్తాయి. విషయం ఏంటి అంటే ఇక చూడండి, ఈ విధంగా ఎగ్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ సిమిలర్ టు ది సేమ్ డైరెక్షన్ ఎక్కడైతే ఉంటుందో వాటర్ ఫ్లో సేమ్ డైరెక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఎగ్స్ పెట్టేసి అక్కడ నుంచి డైరెక్షన్ టు ది వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ డైరెక్షన్లోనే మళ్ళీ సేమ్ ప్లేసెస్కి వస్తాయి. ఆ సేమ్ ప్లేసెస్కి పెట్రోమైజాన్ వచ్చేసి ఇక్కడ రిప్రొడక్షన్ జరుగుతుంది. రిప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఈ ప్లేస్లో జరుగుతుంది. వన్స్ రిప్రొడక్షన్ జరిగిన తర్వాత ఈ ఎగ్స్ను లే చేయడానికి ఇది ఇక్కడికి అనేది పోతుంది. ఇది ఏంటి అంటే పొటామోడ్రోమస్కు సంబంధించిన విషయం. సో ఈ విధంగా మైగ్రేషన్ ఆఫ్ ఫిషెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైగ్రేషన్స్ అనేటివి ఇక్కడ క్లియర్గా చూస్తాం. ఈ మైగ్రేషన్స్ అన్నీ రాస్తే ఏంటంటే 10 మార్క్స్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇది 10 అవుట్ ఆఫ్ 10 అనేది వస్తుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఐ థింక్ ఇదంతా క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.